హాయ్ గవర్నమెంట్ జాబ్ వ్యూవర్స్, ఇవాళ మంచి గుడ్ న్యూస్తో వచ్చాను. డిపార్ట్మెంట్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ సంబంధించిన స్టాఫ్ గురించి నోటిఫికేషన్ వచ్చింది. తమిళనాడుది ఇది. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి 73 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 సంవత్సరాలు. ఇందులో ఫీజు కూడా ఏమీ లేదు. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే నా డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా పెడుతున్నాను. అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పోస్టులు మొత్తం 6 రకాలుగా ఉన్నవి. ఒక్కొక్క ఫస్ట్ పోస్ట్కి వచ్చి 4, సెకండ్ లోవర్ డివిజన్ క్లర్క్కి వచ్చి 10 పోస్టులు, సివిల్ మోటార్కి సంబంధించి 7 పోస్టులు, కార్పెంటర్ 1 పోస్టు, టాస్క్ స్టాఫ్కి సంబంధించి 60, ఆఫీస్ అండ్ ట్రైనింగ్ స్టాఫ్ మట్ వాళ్ళు. ఏజ్ లిమిట్ అన్నీ కూడా అందులో డీటెయిల్కి ఇచ్చాను, పాస్ చేసి చూసుకోండి. దానికి సంబంధించి ఏ పోస్ట్కి ఏ స్టడీస్ అవసరం ఏంటి అనేది ప్రతిదీ ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాను. స్కిల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ ఉంటే కనుక దానికి కూడా సంబంధించి అందులోనే ఉంది. మీరు చూసుకొని పాస్ చేసి చూస్తే తెలుస్తాయి. మోడో సెలెక్షన్ అనేసరికి రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ రెండూ కూడా ఉన్నాయి. మళ్ళీ డేట్స్ అనౌన్స్ చేసినప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇచ్చాను. ఇది ఆఫ్లైన్ మోడ్ కనుక స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి. మీ బర్త్ సర్టిఫికెట్టు, క్యాస్ట్ సర్టిఫికెట్టు అన్నీ కూడా దానికి జాయిన్ చేసి అప్లికేషన్కి పంపాలి. మీకు ఈ అప్లికేషన్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అప్లికేషన్ రెండు కూడా ఇస్తున్నాను. దాన్ని మీరు జెరాక్స్ తీసుకుని స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ జాబ్కి పెట్టచ్చు. స్టార్టింగ్ డేట్ May 1st స్టార్ట్ అయింది. క్లోజింగ్ ఏమో 22 మేతో క్లోజ్ అయిపోతాయి. మోడ్ ఆఫ్లైన్ మోడ్, కరోనా టైంలో అందరూ ఆన్లైన్ చేస్తుంటే వీళ్ళది ఆఫ్లైన్లో ఉంది. కేరళ దగ్గరది ఇది. స్పీడ్ పోస్ట్ ఖచ్చితంగా పెట్టండి. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. షేర్ కూడా చేయండి అవసరమైన వాళ్ళకి.